అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మహిళలే టార్గెట్ గా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. గృహలక్ష్మి పథకం పేరుతో ప్రతి మహిళకు నెలకు 2500 ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు 500కే వంట గ్యాస్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెళ్లి కానుక కింద 100,000 రూపాయల సాయం, తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. ఇక త్వరలో మహిళల కోసం మరికొన్ని ప్రత్యేక పథకాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓట్ల కోసం పీసీసీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ ద్వారా డీటెయిల్స్ అందిస్తారు. కేఎస్ఆర్, మహిళలే టార్గెట్ గా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది, కొత్త పథకాలను ప్రకటిస్తోంది, మరికొన్ని పథకాలను కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది, వివరాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారీలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో శ్రీధర్ బాబు కమిటీ బిజీగా ఉంది. అన్ని హైదరాబాద్ లో గాంధీ భవన్ లో వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి మేనిఫెస్టో కమిటీ, జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో మహిళలే టార్గెట్గా, అంటే మహిళా ఓట్లని కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేసే విధంగా ఈ ఇందులో మేనిఫెస్టోలో ఆకర్షణీయమైనటువంటి హామీలను పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం చూసాం మొన్న తుక్కుగూడలో బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లలో ప్రధానంగా గృహిణికి, ప్రతి ఇంట్లో కూడా ఒక గృహిణికి 2,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడము అనేటువంటి ఒక స్కీము అనేది కొంత ఆకర్షణీయమైనటువంటి స్కీము. ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది. మహిళా ఓట్లను తమకు తెచ్చిపెడుతున్నటువంటి ఒక భరోసా కాంగ్రెస్లో కనిపిస్తుంది. దాంతోపాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామనేటువంటి ఒక హామీని కూడా ఇందులో పొందుపరిచినటువంటి అంశం మనం చూసాం. దాంతోపాటు మహిళలకు ప్రత్యేకించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామనేటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో అది కూడా ఒక గ్యారంటీగా ఉన్నటువంటి నేపథ్యం. దీంతోపాటు పెళ్లి కాళ్ళు కాక ఇప్పుడే ప్రభుత్వం ఇప్పటివరకు షాది ముబారక్ కింద పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్కీమును ప్రవేశపెట్టడం కోసం ఇందులో మేనిఫెస్టోలో రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100,000 రూపాయలు ప్రతి ఆడపిల్లకు పెళ్లి సందర్భంలో 100,000 రూపాయలు ఇవ్వడం, దాంతోపాటు తులం బంగారం కింద, పసుపు కుంకుమ కింద తులం బంగారం ఇవ్వాలనేటువంటి ఒక హామీని అందులో పొందుపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకర్షిస్తే కనుక పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి వరకు మనం చూసాం, రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో చదువుకునేటువంటి పిల్లలకు ఆ క్విజ్లో విన్ అయినటువంటి వాళ్ళకి స్కూటీలు ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. ఇట్లా ఆకర్షణ అంటే ఆ మహిళల్లో చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి గృహిణి వరకు కూడా ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధుల వరకు కూడా వివిధ వర్గాల్లో ఆ మహిళా వర్గంలో ఉన్నటువంటి వివిధ స్టేజ్లో ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షించే విధంగా తమ స్కీమ్స్ ఉండాలనేటువంటి ఒక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అన్ని అంశాలు కూడా అందులో పొందుపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు ప్రత్యేకించి పెళ్లి సందర్భంలో ఆ పెళ్లి కూతురుకి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం అనేది ఆ కుటుంబంకి ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకి, పేద ప్రజలకు ఎంతో సహాయం చేసినటువంటి. దాంతోపాటు తులం బంగారం అనేటువంటిది కొంత సెంటిమెంట్ పలవైనటువంటి అంశంగా మనకు మనం చూడాలి. ఎందుకంటే మహిళలు బంగారం వైపే ఎక్కువగా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం పసుపు కుంకుమ కిందే ప్రభుత్వం పెళ్లి చేసుకునేటువంటి యువతికి బంగారం పసుపుకం కింద తులం బంగారం ఇవ్వడం అనేటువంటిది, ఎందుకంటే 18 ఏళ్ళు వయసు పైబడినటువంటి వాళ్ళు, ఓటు హక్కు వచ్చినటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం. బస్సుల్లో ఉచిత ప్రయాణము కావచ్చు, 500 రూపాయలకు సిలిండర్, 500 రూపాయలకు సిలిండర్ అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీ కార్డులతోటి గ్రౌండ్లోకి వెళుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి సానుకూలమైనటువంటి ప్రజల నుంచి స్పందన వస్తున్నదనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు.
500 రూపాయలు. ఎందుకంటే సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోయి దాదాపుగా 1100 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని 500కు రాష్ట్ర ప్రభుత్వంగా మిగతా అంశ మిగతా సబ్సిడీని తాము ప్రభుత్వం భరిస్తూ వినియోగదారులకు కేవలం 500 రూపాయలకి అందించాలనేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది తప్పకుండా రాజకీయంగా కాంగ్రెస్కు కలిసి వస్తుంది అనేటువంటి అంశం. దీంతోపాటు మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చూస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే అది అమల్లో ఉంది. కర్ణాటకలో చాలా మంచి స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో అదే స్కీమును ఇక్కడ లాంచ్ చేస్తాం, ప్రభుత్వంలోకి వచ్చిన వెంబడే అమలులోకి తీసుకొస్తామనేటువంటి అంశం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ పార్టీ దానికంటే ఇంకా అదనమైనటువంటి హామీలతో మేనిఫెస్టో రూపొందిస్తున్నటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా దాదాపుగా 9 సంవత్సరాలు వెళ్ళి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ని సంవత్సరాలు చేయంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా హామీ రూపంలో తీసుకొచ్చే దాన్ని ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్, స్కూళ్లలో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ కూడా దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం చూస్తాం, మొన్న రేవంత్ రెడ్డి దీని మీద బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనమే సరిగ్గా అమలు చేయలేనటువంటి ప్రభుత్వం ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమును తీసుకొచ్చి ఏ రకంగా పిల్లలకు న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక ప్రశ్నను ప్రభుత్వానికి సంధించినటువంటి అంశం చూసాం. ఇటు బీజేపీ పార్టీకి తెలంగాణలో స్కోప్ లేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు కూడా ఒకటే అనేటువంటి ఒక నినాదాన్ని బలంగానే తీసుకెళ్తూ దానికి అనుగుణంగానే ప్రజలకు ఒక ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.